ప్రకాశం బ్యారస్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో, కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి, ఏదో ఒక రకంగా నెపమేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈ రోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితో కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు, ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి, 5 బోట్లలోని కూడా ఒక బోటు గల్లంత అయింది, ఒక బోటు మునిగిపోయింది, మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువు ఉన్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్, అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర దగ్గర 40 నుంచి 50 టన్నులున్న బోట్లని, 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా, ఒక పాయింట్. రెండోది, ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దండరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్ గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లు అలౌ చేయరు. అటువంటిది అక్కడ నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి, ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు, అదొక పాయింట్. ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే గనక పిల్లర్ ని తాకి పిల్లర్కి ఏదైనా డామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి, ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగే ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరు సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవడైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాడిని ఎవడు ముట్టుకోకర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని అందులో ఇసుక బిజినెస్ అనేది చేశారు. ఈ ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని గాని, బోట్లు ఇలా పోయినాయి అని గాని ఒక కంప్లైంట్ కూడా రాదు. మేము డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పలానా వ్యక్తులది బోట్లు, పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68 గేట్లు అయితే పూర్తిగా కూడా
మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూశాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళా 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. ప్రకాశం బ్యారేజ్ లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినదని, దెబ్బతినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి, ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు, వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల, 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్ అనుకుంటాను, లేదా 11 లక్షల పైచి 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువనున్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్, నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432, మొత్తం నాశనం అయిపోయినాయి 432. నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా, ఈ 3 బోట్లు టూరిజం బోటే కాదు, చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు, అలాంటివి కొన్ని 100లు కొట్టుకుపోయాయి కిందకి, కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి. పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జయరామ్ గారికి సమీప బంధువు, ఇది నేను సృష్టించింది కాదు, వాస్తవం ఇది. ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి నాయకుడు, హెడ్ ఆయనే. అదేవిధంగా ఉషాద్రి,
ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ మేము ట్విట్టర్లో కూడా పెట్టాం, లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట, నాయకులే కాదు, వీళ్ళిద్దరూ తలసరి రఘురాము గారికి సన్నిహితులంట, వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట. ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు, ఆల్రెడీ తలసరి రఘురాం గారి మీద ఎమ్మెల్సీ గారు, ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు, అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు. చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది, ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని రోపలు పెట్టేయాలి, వారిని భయపెట్టేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా? మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన నోరు? నాకు చంద్రబాబు నాయుడు గారిని నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు, మేమేం భ్రష్టు పట్టం. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు, మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. ఆయన స్వామి చెప్తారు, అబద్ధం చెప్పినా అతిగదట్టు ఉండాలని. అరే ఒక కుట్రకోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్రకోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా. ఒక బోటు వచ్చిందా? టూరిజం బోటు వచ్చింది పట్టింది కదా, మరి టూరిజం బోటు ఏం చేయాలి? ఈ మూడునంట ఒకే తాడు కట్టేసంట లంగరేయలేదంట. ఎన్ని పడవలయ్యా కొట్టుకుపోయింది మొన్న జరిగినటువంటి ఈ అసలు 1,42,42,000 క్యూసిక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా? ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి, ప్రభుత్వం హెచ్చరించాలి. ప్రభుత్వానికి తెలియదు, తెలిసినా హెచ్చరించలేదు. ఈ బోట్లు కొట్టుకొచ్చి దానికి పడి ఆ కౌంటర్ మ్యాండ్ అయ్యో, ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు. ఏమిటిదంతా నాకు అర్థం కాల. ఎందుకు ఈ కక్ష సాధింపులు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ప్రతి వారి మీద కేసులు పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి, వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు? నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సామాన్యులు కాదే, బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది, అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం, అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది, ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు ఈ కుతంత్రాలు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. అంతేకాదు మీరు గెలిచారే ఆ గెలుపు మీది కాదని భయం. ముగ్గురు కలిస్తే మేము గెలిచాము, లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం, గ్రహించకపోవటం అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనవి చేస్తున్నాను.